బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యనపల్లి నైపుణ్య శిక్షణ కేంద్రంలో మాయమైన ల్యాప్టాప్ల వివాదం కొత్త మలుపు తీసుకుంది. ల్యాప్టాప్లను డీఆర్డీఏ ఆఫీసులో గుర్తించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, వివాదం ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? గుంటూరు జిల్లాలోని స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగుల పనిచేరు వివాద అనుమానాలకు భావిస్తుంది. సత్తెనపల్లి స్కిల్ 2017లో సత్తెనపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి ఆ కేంద్రంలో ల్యాప్టాప్ల్ని ప్రభుత్వం అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల 23వ తేదీన సత్తెనపల్లి పోలీసులకు సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లోని ల్యాప్టాప్లు అదృశ్యమయ్యాయి, పోయాయంటూ కూడా స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ బాజీబాబు పోలీసులకు 23వ తారీఖు ఉదయం 11 గంటల సమయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో కూడా గతంలో ఉన్న మేనేజర్ స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ అజీష్ చౌదరి ఉన్నాడు, అతను కోడెల శివరామ్ కి సన్నిహితుడు, కోడెల శివరామ్ ఆదేశాల మేరకు వీటిని ఎక్కడికో తరలించారని అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం గుంటూరు జిల్లా డిఆర్డీఏ కార్యాలయంలో కూడా ల్యాప్టాప్లు లభ్యం కావడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆ ల్యాప్టాప్లు 21వ తేదీ సాయంత్రమే అజీష్ చౌదరి అనే వ్యక్తి 21వ తేదీ రాత్రి డిఆర్డీఏ కార్యాలయంలో అక్కడ వాచ్మెన్ కి చెప్పి వాటిని అక్కడ అప్పగించినట్లు కూడా వాచ్మెన్ ఈ రోజు డిఆర్డీఏ అధికారులు చెప్పడం జరిగింది. 21వ తారీఖు రాత్రి ల్యాప్టాప్లు జిల్లా కేంద్రానికి చేరితే 23వ తేదీ మధ్యాహ్నం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో ల్యాప్టాప్లు తెలిసిపోయాయని చెప్పి ఫిర్యాదు చేయటం ఏంటనే దీంట్లో ఉన్న మిస్టరీ ఏంది. అధికారులు ఎందుకు ఇలా చేసి స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ఎందుకు ఇలా చేశారు, తమ కార్యాలయంలోనే ల్యాప్టాప్లు ఉంచుకొని ల్యాప్టాప్లు అదృశ్యమయ్యాయి, కోడెల కుమారుడు సన్నిహితుడైన అజీత్ చౌదరి వీటిని ఎక్కడికో తరలించారనే కోణంలో కూడా ఫిర్యాదు చేయడంపై కూడా విమర్శలు సాగించింది. ఇప్పుడు ఆ డిఆర్డీఏ పీడి అతన్ని వాచ్మెన్ సస్పెండ్ చేసి నగరంపాలెం పోలీసులకు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కూడా నగరంపాలెం పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పవన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జిల్లా మేనేజర్ గా పనిచేసినటువంటి అజీష్ చౌదరి అనే వ్యక్తి 21వ తారీఖు సాయంత్రం 7 గంటలప్పుడు వెహికల్లో 9 బాక్సులు తీసుకుని వచ్చి మార్చిలో పెట్టినట్టుగా మా వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి నర్సింహం చెప్పడం జరిగింది. అయితే మన అనుమతి లేకుండా మరి వేరే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క వస్తువుల్ని ఆఫీస్లో పెట్టు మర్నాడు ఉదయాన్నే తీసుకెళ్తానని పెట్టాడు, మళ్ళీ అతను రాలేదు. అందువల్ల దానికి బాధ్యులైనటువంటి మా ఉద్యోగులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే వాస్తవానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంతో పాటుగా డోమా హౌసింగ్, అలానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం కూడా మా పక్కనే ఉన్నది. దాంతో వాళ్ళ కార్యాలయంలో కాకుండా వాళ్ళు మా దగ్గర పెట్టడం జరిగింది. అందువల్ల అవి మాకు సంబంధం లేదు కాబట్టి, మరి దానికి సంబంధించినటువంటి వాళ్ళు మళ్ళీ రాలేదు కాబట్టి వాడు అవన్నీ కూడా అవి అనుమతి లేకుండా పెట్టిన దానివల్ల వాటిని హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా మేము పోలీసు వారికి కూడా ఈ రోజున తెలియజేస్తున్నాం.